హలో ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీలో రాయలసీమ స్పెషల్ రాగి సంగటి పల్లీలు పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. రాగి సంగటికి మంచి కాంబినేషన్ స్పైసీగా ఉన్న పల్లీలు పచ్చడి. సంగటిని పల్లీలు పచ్చడిలో నంచుకుని తింటే రుచి అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు మొదట సంగటి ఎలా తయారు చేయాలో చూద్దాం. దీని తయారీ కోసం మొదటగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ బియ్యం పోసుకోవాలి. తర్వాత దీన్ని శుభ్రంగా నీళ్లు పోసి కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత గ్లాసు బియ్యానికి 4 గ్లాసులు చొప్పున నీళ్లు పోసుకోవాలి. సోనా మసూరి బియ్యం కాబట్టి 4 గ్లాసులు నీళ్లు పడతాయి. అదే కొత్త బియ్యమైనా రేషన్ బియ్యమైనా గ్లాసుల బియ్యానికి 2.5 గ్లాసులు నీళ్ళు అయితే సరిపోతాయి. ఇప్పుడు దీనిలో తగినంత ఉప్పు వేసుకుని నీళ్లలో బాగా కరిగే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి వంట సిమ్లోనే ఉంచి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇది మెత్తగా ఉడకడానికి 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. ఇప్పుడు అన్నం బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఒక కప్పు రాగి పిండి పోసుకుని మూత పెట్టుకోవాలి. మనం పోసుకున్న పిండంతా ఆవిరితో ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ మీంచి దీన్ని దించి గరిటతో బాగా కలుపుకోవాలి. ఈ రాగి పిండంతా అన్నంలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు సంగటి ముద్దలు తయారు చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకుని అందులో ఒక గరిటెడు సంగటి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చెయ్యిని నీటితో తడుపుకుని ఇప్పుడు నేను చూపించిన విధంగా బౌల్లో వేసుకుని ఇలా తిప్పుకుంటే సంగటి ముద్ద మనకు రెడీ అవుతుంది. అన్ని ముద్దలను ఇదే మాదిరిగా చేసుకోవాలి. సంగటిని మనం తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు పల్లీలు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టి అది వేడెక్కగానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 కప్పు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి సగం వేగిన తర్వాత ఈ పచ్చడి స్పైసీగా కావాలి కాబట్టి 15 నుండి 20 ఎండుమిరపకాయలు వరకు మనం వేసుకుని వేయించుకోవాలి. దీనిలో ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు, కొంచెం చింతపండు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1-2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే పాన్లో కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ వేయాలి. ఆనియన్స్ని మరీ డీప్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై చేస్తే చాలు. చల్లారిన పల్లీల్ని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని ఇందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆనియన్స్ని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేయకుండా ముక్కలు బాగా కనపడే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఆనియన్స్ పంటి కింద తగిలి తింటూ ఉంటే పల్లీ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇలా రెడీ అయిన పల్లీ పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే రుచికరమైన పల్లీ పచ్చడి రాగి సంగటి మనకి రెడీ అయిపోయినట్టే. ఎంతో ఆరోగ్యాన్ని చేకూర్చే ఈ రాగి సంగటి పల్లీలు పచ్చడి షుగరు బీపీ వ్యాధిగ్రస్తులు కూడా తినచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.